संक्षेम పథకాలు అమలు విషయంలో గాని రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి గాని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఎక్కడ ఏ విషయంలోనూ కూడా వెనక్కి తగ్గట్లేదు. అయితే ప్రస్తుతం ఈ కరోనా కట్టడి చేసేందుకు కరోనాను నియంత్రించేందుకు తీసుకుంటున్న కీలక నిర్ణయాల్లో భాగంగా కొన్ని కొన్ని సంక్షేమ పథకాలకు ఆటంకాలు ఏర్పడ్డాయి అనే ఒక ప్రచారం అయితే జరుగుతుంది. వాస్తవానికి అలాంటిది ఏం లేదు. ఇచ్చిన మాట ప్రకారం నెరవేరుస్తానన్న హామీలు ఏవైతే ఉన్నాయో ఆ సమయానుకూలంగా ఆ సందర్భాన్ని బట్టి వాటి పని అవి చేసుకుంటూ వెళ్ళిపోతున్నా ఆ విషయంలో వెనక్కి తగ్గట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు అనేది. అయితే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే గనక లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రం, ప్రధానంగా అప్పులు చేసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాంటి టైంలో అందించాల్సిన పథకాలు, మొన్న తాజాగా వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కానివ్వండి, డ్వాక్రా మహిళలకు సంబంధించి 1400 కోట్ల రూపాయలను విడుదల చేశారు ఆల్రెడీ. అంటే ఇలాగ జరగాల్సినవి అయితే జరుగుతూనే ఉన్నాయి. సంక్షేమ పథకాలకు ఈ కరోనా పేరు చెప్పి సంక్షేమ పథకాలు తప్పించుకోవడానికి కానీ సంక్షేమ పథకాలు పక్కన పెట్టే ఆలోచనలో కానీ ప్రభుత్వం లేదు, జగన్మోహన్ రెడ్డి గారు అంతకంటే లేరు. ఇలాంటి నేపథ్యంలోనే తాజాగా ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నది, ఇప్పటికే 2 సార్లు వాయిదా పడింది ఏంటి అంటే సొంత ఇంటి కళ. దాదాపు 27 లక్షల మందికి సొంత ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ చేస్తాం, తర్వాత ఆ ఇళ్ల స్థలాల మీద లోన్లు ఇప్పించి వాళ్ళకి ఇల్లు కట్టుకునేందుకు కూడా సహాయం అందిస్తామని చెప్పి మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. నవరత్నాల్లో అది ఒక అద్భుతమైన ఒక రత్నం అన్నమాట. సో ఇప్పుడు తాజాగా దానికి సంబంధించి ఒక ఫైనల్ డెసిషన్ తీసుకున్నారు. ఎందుకంటే వాస్తవంగా గతంలోనే ఎన్నికల సందర్భంగా ఒకసారి వాయిదా పడింది, ఎన్నికలు అయిపోయిన తర్వాత వాయిదా పడిన తర్వాత అటువంటి ఏమన్నా ఉంటే చేసుకోవచ్చు, ముందు ప్రకటించిన పథకాలు అన్నా సరే, ఈ లోపల కరోనా రావడం అది కూడా వాయిదా పడడం, వాస్తవానికి అంబేద్కర్ జయంతికి పట్టాలు పంపిణీ చేస్తానన్నారు, అంతకుముందు ఉగాదికి అన్నారు, రకరకాలుగా వాయిదాలు అయితే పడ్డాయి. ఇప్పుడు ఫైనల్గా మాత్రం ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఈ పథకం ఆపేది లేదు, ఖచ్చితంగా అర్హులైన వారందరికీ కూడా ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ కార్యక్రమం పూర్తి చేయాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంకల్పం తీసుకోవడం జరిగింది. ఈ ఇళ్ల పట్టాల పంపిణీ కూడా 8వ తేదీన ఇచ్చేందుకు, ఇళ్ల పట్టాలు పంపిణీ చేసేందుకు జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు అధికారిక ప్రకటన కూడా వెలువరించారు. అయితే 8వ తేదీ ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి కాబట్టి ఆ రోజున ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేయాలి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఈ పట్టాలు పంపిణీ చేయాలి అనేది. అయితే ప్రధానంగా నవరత్నాల్లో ఒక భాగం కాబట్టి రాష్ట్రంలో మొత్తం 27 లక్షల మందికి ఇప్పుడు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరబోతోంది, ఈ ఇళ్ల స్థలాల పట్టాలు అందుకోబోతున్నారు. ఇప్పటికే లిస్టు కూడా రెడీ చేశారు. దీనికి సంబంధించి అంటే కోర్టు కూడా ఈ విషయంలో ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. మొన్న ఎన్నికల సమయంలో కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కోర్టు కూడా. ఆల్రెడీ అనౌన్స్ చేసిన పథకాలు ఉంటే అమలు చేసుకోవచ్చు, కొత్తగా ఏమీ చేయడానికి వీల్లేదు అనేది. అయితే ప్రస్తుతం ఇప్పుడు ఎన్నికలు వాయిదా పడ్డాయి, అవి ఎప్పుడు జరుగుతాయి, ఇంకా దానికి సంబంధించి ఎలాంటి క్లారిటీ లేని నేపథ్యంలో ఈ పథకం అయితే ఆపకూడదు. ఖచ్చితంగా ఇది కరోనా విపత్తు పూర్తయిపోయిద్ది, అప్పటికే లాక్డౌన్ కూడా పూర్తయిపోద్ది కాబట్టి ఖచ్చితంగా 8వ తేదీన సొంత ఇంటి కల సాకారం కాబోతుంది 27 లక్షల మందికి అనేది వైసీపీ చేస్తున్న ప్రచారం. చూద్దాం ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది, మళ్ళీ దీనికి ఏమైనా అడ్డంకులు ఎవరైనా ప్రతిపక్షాలు ఏమైనా అడ్డంకులు సృష్టిస్తాయా ఏంటి అనేది చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.